నమస్తే, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరి రేవంత్ రెడ్డి చుక్క చూపెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం మరి గతంలో ట్రై చేయడం జరిగింది, ఇప్పుడు కూడా ఆయన గేటు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఏదో ఏతలకు ఛాలెంజ్ చేయడం జరిగింది, భూ కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి మల్లారెడ్డి దీనిపైన రేవంత్ రెడ్డి దగ్గరనే తేల్చుకుంటామని చెప్పేసి గఫాలు పలికినటువంటి మల్లారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి తేటతెల్లంగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్కన ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వేం నరేందర్ రెడ్డితో గతంలో కూడా రాయబారాన్ని పంపడం జరిగింది. అంటే నేను పార్టీలోకి వస్తాను, లేకపోతే ముఖ్యమంత్రిని ఒకసారి కల్పించండి, ముఖ్యమంత్రి దగ్గర నేను మరి మాట్లాడి నేను పార్టీలో చేరాలా, లేకపోతే ఏ విధమైనటువంటి కార్యాచరణను మరి తీసుకోవాలన్నటువంటి అంశం పైన రేవంత్ రెడ్డితో చాలా సందర్భాల్లో మల్లారెడ్డి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి ఇదే మల్లారెడ్డి పైన, చాలా భూకుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, చెరువులను కూడా కబ్జా పెట్టినటువంటి అంశంలో కావచ్చు, అక్కడ ఆయన ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినటువంటి దశలో 2-3 సార్లు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమమైనటువంటి ఏదైతే భూ కబ్జాలు చేయడం జరిగిందో ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు మరో పక్కన గవర్నమెంట్ సంబంధించినటువంటి శిఖం భూములు, చెరువు సంబంధించినటువంటి భూములను కూడా మల్లారెడ్డి కబ్జాలు పెట్టుకోవడం జరిగింది. ఈ కబ్జాల పైన మరి ఎంక్వైరీ చేసినటువంటి ఆ సర్కార్ దీనిపైన ఒక పక్కన కట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అంటే ఆ ప్రభుత్వ ల్యాండ్ లో కట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ ని కొంత కూల్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరో పక్కన చెరువులను కబ్జా చేసినటువంటి ల్యాండ్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి 2 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసుకోవచ్చు. సుచిత్ర పరిధిలోని 82 సర్వే నెంబర్లో సుమారుగా 2.5 ఎకరాలని మల్లారెడ్డి అప్పుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఆయన కబ్జా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 15 మంది వ్యక్తులు ఎవరైతే అసలైనటువంటి వ్యక్తులు, భూమి కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమిని మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన ఇక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మరి వీళ్ళందరి మధ్యలో మరి కొంత వివాదమైనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చేసుకోవడం జరిగింది. నేరుగా రేవంత్ రెడ్డి దగ్గర నేను తేల్చుకుంటామని చెప్పేసి మల్లారెడ్డి ఆయన ఇంటికి పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉండదు, ఆయన ఇంటికి పోతానని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడట. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని కలవడం కోసం ఒక పక్కన గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ తో కూడా రాయబారం నడిపిండు, మరో పక్కన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేసి ఇప్పటికే వాళ్ళతో రాయబారాలు పంపుతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి చెవిలో ఇప్పటికీ మారుమోగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాషా విధానం కావచ్చు, ఆ ఒక పక్కన రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి మాటలు కావచ్చు, మరో పక్కన ఫ్యామిలీ పైన కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా నేనే డబ్బులు సాయం చేసినాను, ఆ పెళ్లిని కూడా నేనే దగ్గర నుండి చెప్పించిన అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏమైనా ఉండేది ఉంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులే కావచ్చు, మరో పక్కన అక్రమంగా భూ కబ్జాలు చేసినటువంటి వాటిపైన వాటి పూర్తి స్థాయిలో తక్షణమే వాటిపైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తానికైతే ఆయనే అల్లుడైనటువంటి మరి రాజశేఖర్ రెడ్డితో పాటు ఒకవేళ కనుక మినహాయింపు ఇచ్చినట్టు ఉంటే, ఏదైతే పాదంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులని మరి నీది నువ్వు ఉంచుకోవని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారంటే అసలు కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. మరో పక్కన పార్టీలోకి ఏమైనా తీసుకుంటాడంటే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక పక్కన వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి నేతల పట్ల ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి, మిగతా సంబంధించినటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే పార్టీలో ఉన్నప్పుడు కార్యకర్తలు పట్టించుకోకుండా మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన అక్రమమైనటువంటి కేసులు పెట్టించినటువంటి వ్యక్తులను మళ్ళీ పార్టీలోకి తీసుకొని పెద్దపీట వేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి మచ్చపడుతున్నటువంటి సందర్భంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, పోలీస్ స్టేషన్లో కేసులైనటువంటి వ్యక్తి మల్లారెడ్డిని ఇప్పుడు కనుక పార్టీలోకి తీసుకున్నట్టయితే పార్టీ ఇంకా రోజు రోజుకు దిగజారిపోతుందన్నటువంటి భావనకు కూడా రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి
కనీసం నా గేటును కూడా తాకొద్దు అని చెప్పేసి మల్లారెడ్డికి, మల్లారెడ్డి ఎవరైతే ఉంటైతే అనుచరుల నుంచి, ఎవరైతే రేవంత్ రెడ్డి అనుచరులకి మతలా పంపుతా ఉన్నాడో వాళ్ళ ద్వారా మల్లారెడ్డికి చేర్చుల ఈ సమాచారం, ఈ మెసేజ్ ని ఖచ్చితంగా కూడా మల్లారెడ్డికి చేర్చాలని చెప్పేసి ఆయన కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనను, ఆయన ముఖం కూడా నేను చూడను, ఆయన నా గేట్ను కూడా తాకేటువంటి పరిస్థితి లేదు, ఆయనను దూరం ఉంచాలని చెప్పేసి పార్టీలో ఆహ్వానించడు కాదు కదా, ఆయన పార్టీలో చేరుతామని చెప్పేసి ఎక్కడి నుంచి ఫైర్లు తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా 100% పార్టీలోకి ఆహ్వానించేది లేదు, ఆయన మెడలో ఇక్కడ ఉన్నటువంటి కండువ కప్పేదే లేదు అన్నటువంటి దృఢ నిశ్చయంతో రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. ఆయన గతంలో చేసినటువంటి భూ కబ్జాలు మన అందరికి తెలిసిందే, కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేయడం, మరో పక్కన ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా డబ్బులు కూడా పార్టీ ఫండ్ రూపంలో మల్లారెడ్డి చేరవేశాడు అన్నటువంటి ఇట్లాంటి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డిని అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎన్ని కబ్జాలు పెట్టినా, ఎన్ని ఏం చేసినప్పుడు కూడా అక్కడ మల్లారెడ్డికి సపోర్ట్ చేసిన తప్పించి మల్లారెడ్డిని ఇక్కడ కూడా వ్యతిరేకించలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డి పైన, మల్లారెడ్డి యొక్క అంటే ఒరిజినల్ గా ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి కక్ష కాదు, కానీ మల్లారెడ్డి ఎవరినైతే బెదిరించి ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క భూములు లాక్కున్నాడు, వీటిపైన తక్షణమే విచారణ జరిపి బాధ్యులైనటువంటి ఈయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా ఈయన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి రాజశేఖర్ రెడ్డి ఆయన అల్లుడు, ఆయన ఉన్నటువంటి భూ కబ్జాలు మామూలు కబ్జాలు కావు, ఒక పక్కన మేడ్చల్, మరో పక్కన మల్కాజ్గిరి, హైదరాబాద్ లో ఎక్కడ అనాథ భూములు కనబడితే అక్కడ కన్నేయడం, వాటిని అన్నిటి కూడా లాక్కోవడం, ఆ సంబంధించినటువంటి దొంగ కాగితాలు సృష్టించుకొని అక్రమమైనటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడికి ఇది వెన్నతో పెట్టినటువంటి విద్యగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అట్లాంటి దందానే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలోకి మనం వెళ్ళినట్టయితే ఉంటే ఈ దందాలను మరి పరంపరంగా కొనసాగించవచ్చు అన్నటువంటి భావనకి ఇక్కడ మల్లారెడ్డి వస్తా ఉన్నాడు. కానీ మల్లారెడ్డిని ఆ విధంగా ఉపేక్షించేది లేదు, మల్లారెడ్డి చేసినటువంటి ఈ దోపిడీలపైన ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఆయన ఎవరైతే భూ కబ్జాలు చేసిండో, ఎవరెవరైతే భూ కబ్జాలు చేసిండో మళ్ళీ చేయకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ చేస్తా ఉన్నాడు. ఒక పక్కన రేవంత్ గతంలో కూడా ప్రకటించడం జరిగింది, ఏదైతే పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి దాదాపుగా 20 మంది దానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, నేను గేట్లన్నీ ఓపెన్ చేస్తా ఉన్నా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. మరి ఆ గేట్లు తెరిచినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మరి దొంగసాటం ఏమైనా గేట్ కిందికి వెళ్ళిపోతారా అనేది కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అట్లాంటి ఆస్కారం కనబడతలేదు. దీని పట్ల ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదు. ఒక పక్కన పార్టీకి అప్పుడున్నటువంటి పార్టీలో ఆయన పిసిసి హోదాలో పనిచేస్తున్నప్పుడు చాలా విమర్శలు చేసినటువంటి కూడా ఆయనకు ఇప్పటికి కూడా గుర్తుండే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న లేదని చెప్పేసి, నా గేటు కూడా తాకొద్దు, నీ ముఖం కూడా చూపెట్టొద్దు అని చెప్పేసి ఒక కీలకమైన ఇంకోసారి ఆ ముఖ్యమంత్రి దగ్గర తేల్చుకుంటాం, లేకపోయేది ఉంటే ముఖ్యమంత్రిని కలుస్తాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్, ఈ సంబంధించినటువంటి అంశాల్లో కాదు, ప్రభుత్వంలో మీరు కలవడానికి కావాల్సింది, అక్కడ ఉన్నటువంటి మీ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడితే లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేది ఉంటే కలవచ్చు, కానీ పార్టీలో చేరేటువంటి అంశం పైన ఎట్టి పరిస్థితులు కూడా మల్లారెడ్డిని నా గేట్ గుడ్డు దగ్గర కూడా రానియొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సిబ్బందికి కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి మల్లారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఈయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బయటకు వచ్చి మరి ఏ విధంగా ఆయన ప్రవర్తన ఉంటుంది, వచ్చిన తర్వాత ఎట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది కూడా చూడాలి. ఒక పక్కన ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనిపైన ఏదైతే సుచిత్రంలో జరిగినటువంటి ఈ 2 ఎకరాల భూమి వివాదం పైన మరి తీవ్ర స్థాయిలో ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మరో పక్కన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుంది, మల్లారెడ్డి మరి ఏమైనా ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంటుందంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనకు ఈ సంబంధించినటువంటి ఈ ఇష్యూలో ఖచ్చితంగా నిరాశ ఎదురయ్యేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. మరి గతంలో ఏదైతే ఒక 3 నెలల క్రితమే మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు సైతం మరి అక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పిలిచినా కానీ పోలేదు, అంటే అప్పుడు పార్టీ మారతాడం అన్నటువంటి వార్తలు ఏవైతే గుప్పమన్నాయో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మల్లారెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం కేటీఆర్ కేసీఆర్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేరుగా కేసీఆర్ సైతం ఫోన్ చేయడం జరిగింది అంటే మల్లారెడ్డికి, నువ్వు రాని మాట్లాడదామని, కానీ మల్లారెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు అనేది తెలుస్తా ఉంది. ఆయన అప్పుడే పార్టీ మారతాడు కావచ్చు అన్నటువంటి వార్తలు రావడం జరిగింది, కానీ అప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పెట్టడం జరిగింది. మల్లారెడ్డి దర్దాపుగా పార్టీ మారాలని చెప్పేసి ఆల్రెడీ భావించుకోవడం జరిగింది, అన్ని కసరత్తులు కూడా అన్ని చేసుకోవడం జరిగింది, కానీ అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికైనా కానీ
మల్లారెడ్డి ఇట్లాంటి ప్రయత్నాలు విరమించుకోవాలి, పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నటువంటి తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తన సన్నిహితుల ద్వారా మల్లారెడ్డికి చెప్పుల్లి ఇక్కడ దానిక వచ్చేటువంటి అవకాశం కూడా కల్పించకూడదు, ఇక్కడ దానిక రావద్దని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.